నమస్తే రై సోదరా, మనం రైతు కోసే గడ్డి ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మిషన్ చేయాలని చెప్పి అన్నీ మనం అడిగి రైతు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనా? మీకు ఈ మిషన్ ఎంత పడిందా మీకు? అది 27 పడింది. ఎక్కడ కొన్నారు మీరు? ఐవార్పల్లి అంటే ఎక్కడ? కర్ణాటకలో. కర్ణాటకలోనే ఐవార్పల్లి కొన్నారు. అంటే మీకేమైనా సబ్సిడీ కింద ఇస్తారా? మామూలుగా మామూలు అట్టుకేస్తారు. ఇది గడ్డి ఏ టైంలో కోస్తారు మీరు? గడ్డి దీనికి కోసి మిషన్కి వేస్తారు? తెల్లవారి కోసినాక హాఫ్ అన్ అవర్ చేయాలి. హాఫ్ అన్ అవర్ చేయాలి అంటే కోసిన తర్వాత అంటే వేయకూడదు? లేదు, వేయచ్చు. అంటే ఎండకూడదు. అంటే పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే మిషన్ బాగా కోస్తుంది అంటారు? లేకపోతే కోయదు, కటింగ్ రాదు. అదేవిధంగా ఈ మిషన్ కొంచెం చెప్తారు నాకు మీరు, ఈ మిషన్లో ఎక్కడ వేసుకోవాలి మనం మేత అనేది? అంటే రెండు రకాల మిషన్లు మనకు మార్కెట్ దొరుకుతాయి. అదేవిధంగా మీరు మేతకు వస్తారు కదా, మేత ఈ మేత ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఆవులు బాగా తింటాయంటారు. గడ్డి అనేది మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది, అడ్జస్ట్మెంట్ బాగుంటుంది. దీనివల్ల కూడా ఆవులు కూడా ఇబ్బంది లేకుండా మనం ఏదైనా గంపలో పెడితే బాగా తినేస్తుందంటారు. అంటే ఇలా పొద్దున్న సాయంత్రం రెండు చేస్తారు మీరు? రోజుకి ఎంత మాత్రం మీరు గడ్డి అనేది ఇట్లా చేస్తారు, కట్ చేస్తారు? అంటే ఎన్ని అవసరం సరిపోతుంది? 50 కేజీలు 50 కేజీలు 4 కావచ్చు. చూడండి, మనకు రైతు చెప్తున్నారు 50 కేజీలు రెండు దాదాపుగా 50 కేజీలు గడ్డి కట్ చేసుకుంటే 4 కావాలకు సరిపోతుందని చెప్తున్నారు. అలా ఈ మిషన్ కి ఇలా వైపు జల్లెడ వచ్చింది, జల్లెడ ఇది ఎందుకు జల్లెడిచ్చారా? అది ఏమైనా చెయ్యికి పెట్టి పెట్టుకుంటే ఏమైనా తగలకుండా పైక్ బయట రాకుండా. అవునా? అదే ఈ మిషన్ లో షార్ప్నింగ్ చేసే కదా, కోస్తాయి కదా అవి, ఏమైనా బ్లేడ్లు మార్చుకోవాలి అప్పుడు? ఎట్లా సాన్ దారిపోతే మనం బయట పెట్టుకో, సాన్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఏదైనా మోటార్లు ఏమైనా ప్రాబ్లం ఏమైనా వస్తుందా? వస్తుంది, కరెంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కాలిపోతాయి. అదన్నీ మనము ధర చూసుకోవాలంటారు. దీనికి ఏమైనా కంప్లీట్ ఆర్డర్ వచ్చి 6 నెలలు గ్యారంటీ. 6 నెలలు చూడండి, మాకు రేపు చెప్తున్నాను ఏమంటే ఈ మిషన్ అనేది కంపెనీ వాడు 6 నెలలు మాత్రమే ఇస్తారు, తర్వాత ఏదైనా రిపేర్ వస్తే తర్వాత రైతే భరించుకోవాలని మనకు రైతు చెప్తున్నారు. అదేవిధంగా ఈ పవర్కి పవర్ అనేది ఎంత అవుతుంది? పవర్ అది 2 హెచ్పి. అదేవిధంగా ఈ గడ్డి కోయడానికి మీకు ఎంత వచ్చింది నెలకి బిల్లు, కరెంట్ బిల్లు? ఒక నాకు తెలిసి ఒక ఎట్లా 200 300 400 చూడండి, మన రైతు చెప్తున్నారు కరెంట్ బిల్లు అనేది నెలకు 300 400 వస్తుంది. ఈ ఆపరేటింగ్ మిషన్ లో ఇది ఎందుకు నా పనికి వస్తుంది చెప్తారా మాకు? ఇది సెంటర్ లో ఉండేది ఆఫ్, ప్రింట్ ఇట్లా ప్రింట్ పోతే రన్నింగ్, రన్నింగ్ పోతుంది. బ్యాక్ వచ్చిందంటే రివర్స్. అంటే ఇది ఫ్రంట్ ముందు మూవ్ అవుతుంది, ఇది ఇది ఆఫ్, తర్వాత ఇంకా రైస్ ఏదైనా వస్తే ఆఫ్ బండి రివర్స్ జరుగుతుంది, మిషన్ రివర్స్ జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మార్క్ నొక్కండి. మళ్ళీ మరొక వీడియో కలుసుకుందాం. చెయ్యి రైతే రాజు.